బాబు పవన్ మీటింగ్ ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపుతుంది. జనసేనాని ఉన్నట్టుండి చంద్రబాబు ఇంటికి వెళ్లడం సంచలనం సృష్టిస్తుంది. ఇంత సడన్ గా బాబుతో పవన్ ఎందుకు భేటీ అయ్యారు? పొత్తులు, సీట్ల సర్దుబాటు కోసమేనా? అసలు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఏం చర్చించారో ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. ఏపీలో కాకరేపుతున్న బాబు పవన్ భేటీ, వైసీపీని ఢీ కొట్టేందుకు వ్యూహాలు, అధికారం కోసం టీడీపీ జనసేన ప్రయత్నం, టీడీపీతో బీజేపీని కలిపేందుకు పవన్ రాయబారం, టీడీపీతో కలిసేది లేదని తెగేసి చెప్పిన బీజేపీ, బాబు సాయంగా ఉండాలనుకుంటున్న జనసేనాని, బీజేపీతో దూరం పెంచుకునేందుకు సిద్ధం, వైసీపీపై పోరాటానికి సిద్ధమైన పవన్, బీజేపీకి వైసీపీతో సత్సంబంధాలు, టీడీపీతో కలవొద్దని హెచ్చరించిన బీజేపీ, వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకున్న పవన్. పంతొమ్మిదిలో బ్రేకప్ చెప్పుకున్నాక గతేడాది అక్టోబర్ 18న బాబు పవన్ మధ్య ఫస్ట్ మీటింగ్ జరిగింది. అప్పటికే బాబు పవన్ కలుస్తారన్న ప్రచారంతో ఆ భేటీకి భారీ హైప్ వచ్చింది. మళ్ళీ ఈ ఏడాది స్టార్టింగ్ లో జనవరి 8న ఇంటికెళ్లి మరీ చంద్రబాబుతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరోసారి జనసేనాని చంద్రబాబు ఇంటికెళ్లి భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ రేగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇద్దరు రాజకీయ నేతలు భేటీ అయినప్పుడు ఖచ్చితంగా రాజకీయాల ప్రస్తావన ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుకున్నారు. అయితే ఏం మాట్లాడుకున్నారనేది ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం. ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికారం కోసం టీడీపీ, జనసేన గట్టిగా ట్రై చేస్తున్నాయి. రెండు పార్టీల లక్ష్యం ఒకటే, ఎలాగైనా ఈసారి జగన్ను గద్దె దించాలని. ఇందుకోసం ఏదైనా చేయాలి, ఎవరితోనైనా కలవాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి జగన్ను ఓడించాలని గట్టి కసితో ఉన్నారు. జగన్ పాలనపై ప్రతిసారి విరుచుకు పడుతూనే ఉన్నారు. ఇక ప్రతిపక్షంగా టీడీపీ కూడా వైసీపీని ఏమాత్రం సహించే పరిస్థితి లేదు. దీంతో ఇద్దరూ కలిస్తే వైసీపీని ఓడించడం పెద్ద కష్టం కాదనుకుంటున్నారు. అయితే తమతో పాటు బీజేపీని కూడా కలుపుకోవాలనేది వాళ్ళ ఆలోచన. కానీ బీజేపీ మాత్రం చంద్రబాబు ఉండే కూటమిలోకి అడుగు పెట్టబోనని తేల్చి చెప్తోంది. బీజేపీని నానా తిట్లు తిట్టిన బాబుతో మళ్ళీ కలవడం ఆ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కు చెప్పేసింది. పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీని కూడా తమ కూటమిలోకి తెచ్చి వైసీపీని ఓడించాలనుకుంటున్నారు. కానీ బీజేపీ మాత్రం వైసీపీతో సత్సంబంధాలు కలిగి ఉంది. దీంతో వైసీపీ ఓడిపోయినా గెలిచినా తమకు వచ్చే నష్టం లేదనుకుంటోంది. కానీ టీడీపీ గెలిస్తే తమకు లేనిపోని సమస్యలు వస్తాయనే ఫీలింగ్లో ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలవద్దని హెచ్చరిస్తోంది. ఒకవేళ తమను కాదని టీడీపీతో వెళ్తే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్కు ఏం చేయాలో అర్థం కాని త్రిషకు స్వర్గంలో పడిపోయారు.
బీజేపీని కాదని టీడీపీతో వెళ్తే తనకు కొన్ని సమస్యలు వస్తాయని పవన్ కళ్యాణ్ గ్రహించారు. సినిమా రంగంలో ఉన్నందున కొన్ని ఫేస్ చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం కావాల్సి ఉంటుంది. దీనికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారేమో అనిపిస్తుంది. బీజేపీ చెప్పినట్లు వెళ్తే వైసీపీని ఓడించడం కష్టం. అదే జరిగితే మరో 5 ఏళ్లు రాష్ట్రంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కానీ అందుకు కేడర్ సిద్ధంగా లేదు. అందుకే టీడీపీతో వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారు. వైసీపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. బీజేపీ ఇబ్బందులు పెట్టినా సరే తను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరాలనుకుంటున్నారు పవన్.